मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी बेल रद्द चेयमनि चेप्पि एंपी रघुराम कृष्णराजु गारु सीबीआई कोर्टुलो ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని విచారించినటువంటి సీబీఐ కోర్టు రఘురామ కృష్ణరాజు గారి బెయిల్ ఆ పిటిషన్ ను తిరస్కరించుకుంటూ ఇప్పుడు ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయాలి, ఏం కారణాలు చూపెడుతున్నారు, ఇదంతా కూడా ఒక తప్పుడు ఉద్దేశంతో పిటిషన్ దాఖలు చేసినట్లే ఉంది అని చెప్పి అప్పుడు సీబీఐ కోర్టు ఘాటుగానే వ్యాఖ్యలు చేసి కొట్టేసింది. అప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్ గా సీబీఐ కోర్టు మీద విమర్శలు కూడా చేశారు, మీకు గుర్తుందో లేదో. ఆ తర్వాత నేను తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నా అన్నారు. చెప్పినట్లయిన తెలంగాణ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ రద్దు చేయము అని. దాన్ని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. తుది తీర్పు ఇచ్చుకుంటూ రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ చించి ఆ చెత్తబుట్టలో పడేసుకుంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఒక తప్పుడు ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేసినట్టున్నారు. ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పి మీరు ఒక పిటిషన్ వేస్తే దానికి సాక్ష్యాలు కారణాలు కానీ చూపెట్టాలి కదా, ఆధారాలు ఇవ్వాలి కదా. ఏ సాక్షినైనా ఆయన ప్రలోభ పెట్టారా, ఏ సాక్షినైనా ఆయన బెదిరించారా, ఏవి ఆ సాక్ష్యాలు, ఏవి ఆ డాక్యుమెంట్లు, ఏమీ ఇవ్వలేదు. మీరేమో ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థల మీద ఆయనకు నమ్మకం లేదు అంటున్నారు. అంటే మీరు చెప్పే మాటలను మాత్రం పరిగణలోకి తీసుకొని ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలా? అసలు అటువంటి విషయాలు మేము ఎట్లా పరిగణలోకి తీసుకుంటాం? ఆయన ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పి ఆ నోటి వ్యాఖ్యలను మేము పరిగణలోకి తీసుకోవాలా అని చెప్పి అండ్ ఆయన సహనిధితులకు ఎవరికో కీలకమైన పదవులు ఇస్తూ ఉన్నారు అని అంటున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా పదవులు ఇవ్వకుండా పోయి మరి ఏం చేస్తారు? అవన్నీ కానీ సాక్షులను ప్రభావితం చేసినట్లని చెప్పి ఎలా భావించాల్సి ఉంటుంది? అదంతా ఒక వ్యవస్థలో భాగమైనప్పుడు. సో ఏ ఒక్కటంటే ఒక్క కారణం కూడా మీరు చూపించలేకపోయారు, ఒక్కటంటే ఒక ఆధారం కూడా చూపెట్టలేకపోయారు, కేవలం తప్పుడు అభిప్రాయంతో మాత్రమే ఈ పిటిషన్ వేశారు అని చెప్పి తెలంగాణ హైకోర్టు రఘురామ కృష్ణరాజు గారి పిటిషన్ని కొట్టేసింది. ఇంకేం, రాజుగారు నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను మీకు, సపరేట్గా ఒక ఆఫీస్ తీసుకున్నారు, చాలామంది న్యాయవాదులను రిక్రూట్ చేశారు, నెలకు వాళ్ళంత డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, మరి వాళ్ళందరినీ ఖాళీ కింద కూర్చోబెడతారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద, అధికారుల మీద వరుస పెట్టి కేసులు వేసి వాళ్ళని ఏదో విధంగా ఫ్రస్ట్రేట్ చేయడమే, వాళ్ళని ఏదో విధంగా ఇట్లా ఇబ్బంది పెట్టడమే కదా. మరి లేకుంటే అంత న్యాయవాదుల బృందం ఎందుకు పాపం రాజుగారికి? సో ఇప్పుడు సిబిఐ కోర్టు అయిపోయింది, తెలంగాణ హైకోర్టు అయిపోయింది, మరి ఖాళీగా అయితే ఉండలేరు. మరి నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఏమన్నా వేస్తారేమో. ఈరోజు ఒక ఇంతకుముందు చెట్టు కింద పెడుతుండే పంచాయతీ ప్రెస్ మీట్ అని, రోజు గొట్టాలు ముందు వేసుకొని మరి మధ్య ఇంట్లో ఏమో పడుతున్నట్టున్నారు. ఈరోజు మళ్ళీ దాని మీద మాట్లాడతారు కదా, చూద్దాం మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా, ఇంకా అంతకుమించి ఇంకేదన్నా కనుక అప్పర్ కోర్టు ఉంటే అక్కడికి వెళ్తారా అది.